पश्चिम गोदावरी जिला पेदवेगी मंडल मुंडूर जगह महिला हत्य के पेदवेगी पुलिस छेदिंचारो मूड वेल रूपये कोसम जानपुड़ी अनुषा अने विवाहित अति किरातक गुंत नुलिमि चंपिना गुज्जल संदीप अने व्यक्ति एट्टकेलकु पोलीसुलु अदुपुलोकि तीसुकुन्नारु ईन देंदलूर की चेंदिन आटो ड्रैवर गा पोलीसुलु गुर्तिंचारु निंदितुडिपै 302 सेक्षन किंद केसु नमोदु चेसी रिमांड कु तरलिंचामनी एलूरु डीएसपी दिलीप किरण तेलिपारु ई केसुलो चाकचक्यंगा पनिचेसिन रूरल सीए श्रीनिवासरावुनु पेदपाडु एसएनि डीएसपी दिलीप किरण अभिनंदिंचारु అయితే ఇన్వెస్టిగేషన్లో వెలుగులోకి వచ్చిన నిజాల ప్రకారము టెక్నికల్ ఎవిడెన్స్ ప్రకారము కేస్ డీటెయిల్స్లోకి వెళ్తే ముద్దాయిని కూడా మర్డర్ చేసిన ముద్దాయిని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది అతని పేరు గుజ్జల సందీప్ సన్నపు కుటుంబరావు ఏజ్ 24 ఇయర్స్ నాగుదేవుపాడు నెల్లూరు మండలం ఇతన్న అదుపులో తీసుకున్నాం అయితే ఇతను ఆటో డ్రైవర్గా పనిచేస్తుంటాడు ఈమెతో సన్నిహితంగా మెలుగుతూ ఇల్లీగల్ కాంటాక్ట్ ఏర్పరచుకున్నాడు ఇల్లీగల్ కాంటాక్ట్ ఏర్పరచుకున్న తర్వాత ఆమెకి కొంతకొంతగా డబ్బు ఇవ్వడం మొదలుపెట్టాడు అయితే ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో అతను ఆటోకి ఏదైతే ఫైనాన్స్ ఉందో కిస్తీ కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాడు ఆ తర్వాత ఏమతో చిన్న ఘర్షణలు వచ్చాయి ఇద్దరికి మధ్య చిన్న చిన్న డిస్ప్యూట్స్ వచ్చాయి అందులో భాగంగా ఇతనికి ఒక 3000 రూపాయలు ఆమె ఇవ్వాల్సి బాకీ ఉంది కేవలం ఆ 3000 రూపాయల కోసం అడిగిన తర్వాత ఆమె ససమిర అన్న తర్వాత ఇతను మనసులో ఎలా అయినా ఆ డబ్బుల కోసం ఇవ్వట్లేదు నన్ను మోసం చేసిందన్న ఉద్దేశంతో కేవలం ఆ 3000 రూపాయల కోసం ఆమెను చంపేదానికి ప్లాన్ చేసి ఎలా అయితే రెగ్యులర్గా వాళ్ళు ఇల్లీగల్ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ ఆమెని పిలుస్తాడో అదేవిధంగా ఎవరూ లేని ప్రదేశానికి తీసుకొచ్చి ఆమెను అక్కడ తీసుకెళ్ళి కలిసివడం జరిగింది కలిసిన తర్వాత మళ్ళీ ఈ డబ్బుల కోసం ప్రస్తావన వచ్చింది వచ్చిన తర్వాత ఆ నికాబ్ ద మూమెంట్లో ఇమ్మీడియట్గా అతను ఏం చేసే ప్లాన్ చేశాడో ఆ చున్నీతో మెడలో బిగించి ఊపిరాడకుండా చేసి అక్కడ హత్య చేయడం జరిగింది హత్య చేసిన తర్వాత అతను మళ్ళీ ఏవైతే ఈ ఎవిడెన్సెస్ ఉన్నాయో అన్నీ కూడా మాయం చేయడానికి ప్రయత్నం చేశాడు చేసిన తర్వాత అతను అక్కడి నుంచి పరారయ్యాడు పరారయిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా అతను ఏవైతే ఎవిడెన్సెస్ మిస్ అయ్యి అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో తీసుకురావడం జరిగింది అదేవిధంగా అతన్ని ఈరోజు రిమాండ్ కోసం రెడీ చేసి కోవిడ్ టెస్టులు కూడా చేయించడం జరిగింది నెగిటివ్ వచ్చిన తర్వాత ఈరోజు రిమాండ్కి పంపించడం కూడా జరుగుతుంది సో ఈ ఇన్వెస్టిగేషన్లో బాగా పనిచేసినటువంటి సిబ్బంది అందరికీ కూడా సిఐ రూరల్ గారు శ్రీనివాస్ గారు అదేవిధంగా ఎస్ఐ నాగ వెంకటరాజు గారు అదేవిధంగా ఏలూరు రూరల్ ఎస్ఐ సురేష్ గారు అదేవిధంగా హెచ్సి 1799 పీసీ 704 పీసీ 2084 పీసీ 2105 పీసీ 1174 పీసీ 492 వీళ్ళందరూ కూడా చాకచక్యంగా పనిచేసి ఈ మర్డర్ కేసుని డిటెక్ట్ చేయడానికి చాలా బాగా పనిచేశారు సో వీళ్ళందరికీ కూడా ఎస్పీ గారి తరఫున ప్రత్యేకమైన అభినందనలు రివార్డు కూడా ప్రకటించడం జరుగుతుంది థ్యాంక్ యూ